బిగ్ బజార్ అనేది ఒకప్పుడు ఇండియాలోని లార్జెస్ట్ సూపర్ మార్కెట్ చైన్ లా ఉండేది. వంటగదిలో వాడుకునే గ్రోసరీ దగ్గర నుండి వాషింగ్ మెషిన్స్ లాంటి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిదీ బిగ్ బజార్ లోనే దొరికేది. సంవత్సరం పొడవునా ఆఫర్లు, కూపన్లు, డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్స్ ని బాగా అట్రాక్ట్ చేసినటువంటి బ్రాండ్ బిగ్ బజార్. అందరికీ అందుబాటులో ఉండే ప్రైసింగ్ తో ఒకప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా రీచ్ అయింది. కానీ కొన్ని తప్పులు చేయడం వల్ల ఇప్పుడు పూర్తిగా దివాలా తీసే స్థాయికి వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీరు గనక ఇదివరకు ఎప్పుడైనా బిగ్ బజార్ లో షాపింగ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం బిగ్ బజార్ ఫెయిల్యూర్ కి రీజన్ ఏంటో, అసలు ఈ కంపెనీ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం. ముందుగా ఆరిజిన్ గురించి మాట్లాడుకుంటే, బేసిక్ గా ఈ బిగ్ బజార్ ని 2001 సంవత్సరంలో కిషోర్ బియానీ అనే ఆయన స్టార్ట్ చేశారు. ఇది ఫ్యూచర్ గ్రూప్ లో ఒక భాగంలా ఉండేది. ఇదే గ్రూప్ లో ప్యాంటలూన్స్, సెంట్రల్, అలాగే హోమ్ టౌన్ లాంటి ఇతర బ్రాండ్స్ కూడా ఉండేవి. స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫ్యూచర్ గ్రూప్ గోల్ ఏంటంటే, ఇండియన్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ ప్రైస్ లోనే మంచి ప్రొడక్ట్స్ ని, సర్వీస్ ని ఇవ్వాలి అనేది. సో దాదాపుగా 120 సిటీస్ లో 250కి పైగా స్టోర్స్ తో దేశంలోని అతిపెద్ద రీటైల్ చైన్స్ లో ఒకటిగా నిలిచింది ఫ్యూచర్ గ్రూప్ అలియాస్ బిగ్ బజార్. సరే, ఇప్పుడు అసలు ఈ బిగ్ బజార్ ఐడియా గురించి, ఫౌండర్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బజార్ ని స్టార్ట్ చేసిన కంపెనీ ఫౌండర్ కిషోర్ బియానీ మొదటి నుండి కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి. ఆయన గ్రాండ్ ఫాదర్ కి క్లోతింగ్ బిజినెస్ ఉండేది, అందుచేత ఎంటైర్ ఫ్యామిలీ ఆ బిజినెస్ లోనే ఇన్వాల్వ్ అయి ఉండేవారు. బియానీ కూడా ఇదే బిజినెస్ లో ఉంటూ అందులోనే ఏదైనా యూనిక్ గా ట్రై చేయాలి అనుకున్నారు. అందుకే అన్ని ప్రొడక్ట్స్ ఒకే చోట దొరికేలాగా ఒక రీటైల్ స్టోర్ ని నిర్మించాలి అని డిసైడ్ అయ్యారు. వెంటనే కోల్కతాలో తన మొదటి స్టోర్ ని లాంచ్ చేశారు. ఇక ఆ తర్వాత కేవలం 1 ఇయర్ లోనే ఇండియా వైడ్ దాదాపుగా 50కి పైగా స్టోర్స్ ని మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు మనం బిగ్ బజార్ బ్రాండింగ్ అండ్ గోల్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బజార్ లో మొదటి నుండి కూడా ప్రతిదీ యూనిక్ గా ఉండాలి అనేది బియానీ గారి ఉద్దేశం. అందుకే ఈ స్టోర్ బ్రాండ్ నేమ్ కానీ, లోగో మరియు ట్యాగ్ లైన్ల విషయంలో కానీ కంపెనీ యొక్క ఫిలాసఫీ రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. సపోజ్ మీరు చూస్తే కనుక ఈ బిగ్ బజార్ అనే పేరులో బిగ్ అనే పదం కస్టమర్స్కి ఒకే చోట అన్ని రకాల ప్రొడక్ట్స్ని కొనుక్కోవచ్చు అని సూచిస్తుంది. అలాగే లోగోలో ఉన్న క్లాసిక్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కస్టమర్లకి సబ్కాన్షియస్గా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఫ్యూచర్ గ్రూప్ లోగోలో ఉన్న ఆరెంజ్ కలర్ బర్డ్ సంతోషానికి, ఫ్రీడమ్కి సింబల్లా కనిపిస్తుంది. సో ఇలాంటి బ్రాండింగ్తో బిగ్ బజార్ ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీలో తిరుగులేని ఒక లీడర్గా కంటిన్యూ అవ్వాలి అనుకుంది. ప్రజల అవసరాలకి అనుగుణంగా తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ ఉండేటువంటి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది బిగ్ బజార్ గోల్. అందులో భాగంగానే ఫ్యూచర్ గ్రూప్లో బిగ్ బజార్తో పాటు ఫుడ్ బజార్, ప్యాంటలూన్స్, ఈజోన్, బ్రాండ్ ఫ్యాక్టరీ ఇలాంటి ఎన్నో సబ్సిడరీ కంపెనీస్ని కూడా స్టార్ట్ చేశారు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది బిజినెస్ మోడల్. బిగ్ బజార్లో దాదాపు అన్ని రకాల ప్రొడక్ట్స్ని కలిపి ఒకే ప్లాట్ఫామ్లో సేల్ చేస్తారు. ఈ క్రమంలో తమ కస్టమర్లకి డిస్కౌంట్లు, ఓచర్లు వంటి వాటిని అందిస్తారు. వేరే రీటైల్ స్టోర్స్ కంటే కూడా తక్కువ ధరలకే వీళ్ళు ప్రొడక్ట్ని ఇవ్వడం అనేది చాలామంది కస్టమర్స్ని విపరీతంగా ఆకర్షించింది. ఇలా మార్జిన్ను తక్కువగా ఉంచుకోవడం ద్వారా ఎక్కువ మంది జనాన్ని అట్రాక్ట్ చేసి కంపెనీకి మంచి టర్నోవర్ని కూడా తీసుకొచ్చారు. అందుకే బిగ్ బజార్లో ఎక్కువగా కస్టమర్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉండేవారు. ఇక రెవెన్యూ మోడల్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బజార్ ఇండియాలో 125 సిటీస్లో మొత్తం 250కి పైగా స్టోర్స్ని స్టార్ట్ చేసింది. వీటిలో క్లోతింగ్, హోమ్ అప్లయన్సెస్తో పాటు గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్ లాంటి కొన్ని 100ల రకాల ప్రొడక్ట్స్ని అమ్మేవారు. బిగ్ బజార్ మీడియేటర్స్ నుండి కాకుండా మ్యానుఫ్యాక్చరర్స్ నుండే డైరెక్ట్గా ప్రొడక్ట్స్ని కొనుగోలు చేసేది. ఇలా బల్క్లో అమ్మడం వల్ల మార్జిన్ తక్కువైనా సరే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వస్తూ ఉండేవి. ఇక ఇప్పుడు మనం బిగ్ బజార్ కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బజార్ తన కస్టమర్లకి ఎంత తక్కువ ధరలకి వస్తువులను అందించినా సరే బయట రీటైల్ మార్కెట్లో దీనికి విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడింది. ఆఫ్లైన్ మార్కెట్లో చూసుకుంటే రిలయన్స్ అండ్ డీమార్ట్ అనేవి మార్కెట్లో స్లోగా లీడింగ్ పొజిషన్లోకి వచ్చేసాయి. ఇక ఆన్లైన్ విషయానికి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, అలాగే రీసెంట్గా జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఇలా కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. బిగ్ బజార్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ని తట్టుకుని నిలబడలేకపోయింది. అన్నిటికీ మించి మార్కెటింగ్ పరంగానూ, అలాగే విజిబిలిటీలోనూ అప్డేట్ అవ్వలేకపోయింది. తరువాత ఛాలెంజెస్. బిగ్ బజార్ ఫేస్ చేసినటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ పాండమిక్ టైం పీరియడ్లో సరైన విధంగా ప్లానింగ్ చేసుకోకపోవడం.
రీటైల్ సేల్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నా సరే లాక్డౌన్ టైంలో సరిగా పనిచేయకపోవడంతో చాలా నష్టపోయారు. అందువల్ల దాదాపుగా వీరి స్టోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలాగే మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని తట్టుకుని నిలబడడానికి వీళ్ళ దగ్గర సరైన స్ట్రాటజీ కూడా లేదు. దీనివల్ల రీటైల్ సెగ్మెంట్లో బిగ్ బజార్ చాలా వెనకబడిపోయింది. ఇప్పుడిక రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ బిగ్ బజార్ చూద్దాం. ముందుగా గ్రోత్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బజార్ మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు కాంపిటీషన్ అనేది తక్కువ ఉండేది. అలాగే హైపర్ సూపర్ మార్కెట్ అనే కాన్సెప్ట్ కూడా ఇండియాలో కొత్తగా పరిచయం అయింది. సో మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బజార్ స్టోర్ డిజైన్ దగ్గర నుండి ప్రైసింగ్ అండ్ సర్వీస్ వరకు చాలా కేర్ తీసుకుంది. అందుకే స్టార్టింగ్లో చూసుకుంటే బిగ్ బజార్ జనాల్లోకి చాలా ఫాస్ట్గా రీచ్ అయింది. అప్పట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేయాలి అంటే చాలామంది కేవలం బిగ్ బజార్నే ప్రిఫర్ చేసేవారు. సో ఈ పాపులారిటీ వల్ల 2020 నాటికి బిగ్ బజార్ పేరెంట్ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ భారతదేశం అంతటా దాదాపు 1500 పైగా అవుట్లెట్స్ని స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో వచ్చిన ఈ సక్సెస్కి రీజన్ ఏంటంటే, బిగ్ బజార్ ఎప్పుడూ కూడా కస్టమర్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో ముందుండేది. అలాగే డిస్కౌంట్స్ని, రాయల్టీ ప్రోగ్రామ్స్ని ప్రొవైడ్ చేసి రిపీటెడ్ కస్టమర్స్ని సంపాదించుకుంది. ఈ విధంగా ఫ్యూచర్ గ్రూప్ ఒకవైపు భారీ డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్స్ నమ్మకాన్ని గెలుచుకుంటూ, మరోవైపు కంపెనీని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. 2003 నుండి 2010 వరకు రీటైల్ సెగ్మెంట్లో పెద్దగా పోటీ లేకపోవడంతో బిగ్ బజార్ స్టోర్స్ని పెంచుకుంది. ఇలానే స్లోగా మార్కెట్లో ఒక లీడర్గా ఎదిగింది. కానీ తర్వాత మార్కెట్ని అంచనా వేయలేక, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా లేకపోవడంతో బిగ్ బజార్ పతనం స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ డిక్లైన్ ఫేజ్. 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్లు వచ్చిన తర్వాత బియానీ గారు తన కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసం షార్ట్ టర్మ్ లోన్స్ మీద ఆధారపడ్డారు. 2009 చివరిలో బియానీ నాన్ రీటైల్ ఆస్తుల్ని డీమెర్జ్ చేయడం ద్వారా గ్రూప్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. అలాగే ఏప్రిల్ 2012లో మెయిన్ బిజినెస్ కోసం తీసుకున్నటువంటి లోన్ కూడా 5800 కోట్లకు పెరిగిపోయింది. దీంతో బియానీ ప్యాంటలూన్స్ని 1600 కోట్లకు ఆదిత్య బిర్లా గ్రూప్కి అమ్మేశారు. ఇక రాను తర్వాత ఇండియాలో ఆన్లైన్ షాపింగ్ అనేది బాగా పెరిగిపోయింది. దీంతో బిగ్ బజార్ స్లోగా కస్టమర్స్ని కోల్పోయే పొజిషన్కి వచ్చింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ లాంటి కంపెనీలు వచ్చి ఆఫ్లైన్ మార్కెట్ని దెబ్బతీశాయి. అలాగే 2020లో కోవిడ్-19 అయితే బిగ్ బజార్ని ఒక కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అండ్ రూల్స్ వల్ల బిగ్ బజార్ మరియు ఫ్యూచర్ గ్రూప్ రెవెన్యూ అనేది బాగా పడిపోయింది. కంపెనీ తన అప్పుల్ని తీర్చలేకపోయింది. దీంతో లీగల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. చివరికి పొజిషన్ చేయదాటిపోయింది. 2020 నాటికి కిషోర్ బియానీ గారు తన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ మొత్తాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్కి 24713 కోట్లకు అమ్మకానికి పెట్టేశారు. ఇక బిగ్ బజార్ జర్నీ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఫెయిల్యూర్కి చాలా రకాల రీజన్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని ఏంటంటే, రాంగ్ ఎక్విజిషన్స్, అగ్రెసివ్ స్టోర్ లాంచ్, ఆన్లైన్ ప్లేయర్స్ నుండి వచ్చినటువంటి పోటీ, కోవిడ్ ఇంపాక్ట్, లోన్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇలాంటి రీజన్స్ వల్లే బిగ్ బజార్ చివరికి దివాలా తీసే పొజిషన్కి వచ్చేసింది. కిషోర్ బియానీ గారు కంపెనీ దగ్గర ఫండ్స్ ఏమీ లేకపోయినా సరే అప్పు చేసి మరీ కొన్ని వేరే కంపెనీలని అక్వైర్ చేసుకున్నారు. వాటిలో ఈజీడే, హైపర్ సిటీ, నీలగిరి మరియు డబ్ల్యూహెచ్ స్మిత్ ఇలాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. వీటి వల్ల లాభం రాకపోగా అప్పుల పాలు అవ్వాల్సి వచ్చింది. అలాగే బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ని అంచనా వేయకుండానే కొత్త స్టోర్స్ని మొదలుపెట్టారు. ఇది కూడా కంపెనీ ఫెయిల్యూర్కి మరో కారణమైంది. కోవిడ్ రాకముందే బిగ్ బజార్ ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్ని స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళకి అప్పటికే ఆల్రెడీ 1000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. సో ఈ కారణంగానే బిగ్ బజార్ తర్వాత మార్కెట్లో నిలదొక్కోలేకపోయింది. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఈ రెండిట్లోనూ బిగ్ బజార్ అండ్ ఫ్యూచర్ గ్రూప్ ఫెయిల్యూర్ని చూడాల్సి వచ్చింది. చివరికి దివాలా తీసింది. ఇక ప్రజెంట్ బిగ్ బజార్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే, చేసిన అప్పులు, లీగల్ ఇష్యూస్ అన్నీ అలాగే ఉన్నాయి. కాకపోతే రిలయన్స్తో కుదుర్చుకున్నటువంటి డీల్ కొంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా క్రియేట్ అయింది. ఈ డీల్ను 2019 ఫ్యూచర్ గ్రూప్లో ఆల్రెడీ పెట్టుబడి పెట్టినటువంటి అమెజాన్ సవాల్ చేసింది. ఈ డీల్ తన కాంట్రాక్ట్ని దెబ్బతీసే విధంగా ఉంది అని చెప్పి అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్ మీద కేసు పెట్టింది. ఈ విషయం అయితే ఇప్పటికీ కోర్టులో పెండింగ్లోనే ఉంది. కేసు తేలేదాకా రిలయన్స్లో మెర్జ్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే ఫ్యూచర్ గ్రూప్లో ఉండే ఎంప్లాయీస్ అండ్ కస్టమర్స్కి కూడా ఇది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక ఫిబ్రవరి 2022లో
ఫ్యూచర్ రిటైల్ అనేది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వ్యాపారాలని చాలా వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇక ప్రజెంట్ అయితే రిలయన్స్ కొన్ని స్టోర్స్ని లీజ్కి తీసుకుని ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ బిగ్ బజార్ అనేది పూర్తిగా మూతపడిందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఒకప్పుడు లక్షల మంది ప్రజలకి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి ఈ బిగ్ బజార్ మార్కెట్ని అంచనా వేయలేక, కాంపిటీషన్ని తట్టుకోలేక అన్నిటికీ మించి అనవసరంగా అప్పులు చేసి ఇప్పుడు దివాలా తీసే స్థాయికి పడిపోయింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ కేస్ స్టడీ మాత్రం కొత్తగా రీటైల్ రంగంలోకి అడుగుపెట్టే వాళ్ళకి ఒక కాషనరీ బిజినెస్ లెసన్ అనే చెప్పాలి. ఈ బిగ్ బజార్ కేస్ స్టడీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇన్ఫోగిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.